హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇది ఆంధ్రభూమి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అనమాట గ్రామ సచివాలయ ఉద్యోగులు అవుట్సోర్సింగా అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే వేశారు సచివాలయ ఉద్యోగులకు వేరువేరు పద్ధుల్లో జీతాలు ఇస్తున్నారు ప్రధాన ఖాతా మారిందనే ప్రచారంతో గందరగోళం అనేది అభ్యర్థుల్లో నెలకొనడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సచివాలయ వ్యవస్థకు బాలారిష్టాలు తప్పడం లేదు ఒక్కో సచివాలయంలో పదకొండు మంది వరకు ఉద్యోగులు ఉన్నారు వారికి జీతాలు ఇచ్చే ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది కానీ మరో సమస్యతో గందరగోళం నెలకొంది వీరందరికీ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జీరో వన్ జీరో పద్దు కింద హెడ్ నుండి ట్రెజరీ ద్వారా జీతాలు ఇస్తామని నియామక ఉత్తర్వుల్లో అధికారులు పేర్కొన్నారు రెండే రెండేళ్ల వరకు ప్రొవిజనరీ పీరియడ్ తదనంతరం శాశ్వతం చేస్తామని చెప్పడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పేస్కేలు కూడా అమలు చేస్తామని చెప్పేసి స్పష్టం చేశారు రెండేళ్ల తర్వాత నలభై వేల వరకు జీతం వస్తుందని స్కేల్ వివరాలు కూడా ఇచ్చారు దీంతో ఉన్నత చదువులతో ఈ ఉద్యోగాల్లో చేరినటువంటి వారు ఎంతో ఆనందించారు ఇందులో కొంతమంది మున్సిపాలిటీల్లోనూ కొంతమంది గ్రామాల్లోనూ నియమితులయ్యారు ప్రస్తుతం సాంకేతికంగా ఒక సమస్య అయితే తలెత్తింది మున్సిపాలిటీల్లో పనిచేసే వారికి జీరో వన్ జీరో హెడ్ ద్వారానే కమిషనర్ జీతాలు చెల్లిస్తారని వారు పర్మనెంట్ ఉద్యోగులుగా ఉంటారని చెబుతున్నారు కానీ గ్రామాల్లో త్రీ హండ్రెడ్ త్రీ నాట్ వన్ హెడ్స్ కింద జీతాలు ఇస్తారని అందువలన వీరంతా అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మాత్రమే ఉంటారని ప్రచారం జరుగుతోంది దీంతో గ్రామ సచివాలయ ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు దీనికి కారణం జీరో వన్ జీరో పద్దు మీద సర్పంచ్లకు అధికారం లేకపోవడమే సమస్యను త్వరత త్వరగా పరిష్కరించి తమకు జీరో వన్ జీరో పద్దు ద్వారానే జీతాలు ఇవ్వాలని గ్రామ సచివాలయ సిబ్బంది కోరుతున్నారు జిల్లాలో ఆరు వందల అరవై ఐదు గ్రామ ఆరు వంద నూట అరవై ఆరు వార్డు సచివాలయాలు ఉన్నట్టు సమాచారం కొత్తగా మళ్ళీ కొన్ని సచివాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు వేల మంది వీటిలో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు నియామక ఉత్తర్వుల్లో ఇచ్చినప్పటి నుంచి జీతాలు ఇస్తారో విధుల్లో చేరినప్పటి నుండి ఇస్తారో అనే విషయంలో కూడా ఉద్యోగుల్లో అయోమయం నెలకొంది కొందరు అధికారులు మాత్రం నియామక ఉత్తర్వులు అందుకున్న రోజు లేదా ఆన్లైన్లో అభ్యర్థి ఉద్యోగాన్ని అంగీకరించిన రోజు నుండే జీతాన్ని ఇస్తారని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం జీతాలు ఇచ్చే ప్రక్రియ అయితే మొదలైంది సిఎఫ్ఎంఎస్లో ఉద్యోగాల వివరాలను అప్లోడ్ చేస్తున్నారు సెక్రటరీలనే డ్రాయింగ్ అధికారిగా నియమించారు ఇప్పటికీ కొంతమందికి జీతాలు అందినట్లు తెలిసింది నెలార్ నెలాఖరులకు మిగతా వారికి కూడా జీతాలు అందుతాయని అధికారులు చెబుతున్నారు జీతాలు అందుతున్న వేళ పద్దు విషయంలోనూ ప్రభుత్వం కొంత చొరవ చూపి వార్డు సచివాలయ ఉద్యోగుల మాదిరిగానే తమకు కూడా అందించాలని గ్రామ సచివాలయ ఉద్యోగులు అభ్యర్థిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగుల పద్దు కిందే తమకు అందిస్తే ఉద్యోగ భద్రత ఉంటుందని ధీమాతో ఉన్నారు ఇతర పద్దుల కింద చెల్లించడం వలన తమ ఉద్యోగం తాత్కాలికమేమోనని ఆందోళనలో ఉన్న గ్రామ సచివాలయ ఉద్యోగుల వెనతిని ప్రభుత్వం త్వరలోనే పరిష్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అనేది వేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే మనకి వార్డు సచివాలయ ఉద్యోగులకి జీరో వన్ జీరో పద్దు కింద శాలరీస్ అనేవి ఇస్తున్నారు ఈ జీరో వన్ జీరో పద్దు అనేది అది పర్మనెంట్ ఉద్యోగులకు సంబంధించినటువంటి పద్దు సో ఆ పద్దు ద్వారానే వార్డు సచివాలయ ఉద్యోగులకి శాలరీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది కానీ గ్రామ సచివాలయ ఉద్యోగులకి మాత్రం త్రీ హండ్రెడ్ త్రీ నాట్ వన్ పద్దుల కింద ఈ యొక్క జీతాలు ఇవ్వడంతో ఇస్తున్నారని చెప్పేసి ఒక ప్రచారం జరగడంతో చాలామంది మేము టెంపరీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులమా అని చెప్పేసి ఒక డౌట్ అయితే రావడం జరిగింది కాబట్టి వారికి కూడా జీరో వన్ జీరో పద్ధతి కింద వార్డు సచివాలయ ఉద్యోగులకి ఏ విధంగా అయితే శాలరీస్ ఇస్తున్నారు అలాగే గ్రామ సచివాలయ ఉద్యోగులకు కూడా జీరో వన్ జీరో పద్దు కిందని ఇవ్వాలి అని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నారు సో ఈ నెలాఖరులోగా అందరికీ శాలరీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం వార్డు సచివాలయ ఉద్యోగులకి కొంతమందికి శాలరీస్ ఇచ్చినట్లుగా కూడా మనకి ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి గ్రామ సచివాలయ ఉద్యోగులకు కూడా జీరో వన్ జీరో కిందే ఇస్తారు అని చెప్పేసి ఆశిద్దాము ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్